Dear learners, welcome to the session. This is Dr. K. Madhavi, lecturer in mathematics, Government Degree College, Kuppam. In this session, you are going to learn about the algebra of subspaces. So already manaku subspaces ante enti, vatiki necessary and sufficient conditions enti, ivanni kuda last session lo chusam kada. So ee session lo what are you going to learn? So you will be learning the intersection, about the intersection of two subspaces. Intersection of two subspaces ante enti, then you will be able to write the union of two given subspaces. Okay, then union of two given subspaces, malli adi subspace kavadaniki criteria enti, tarvata ichina rendu subspaces yokka union malli manaku subspace avutunda kada ani kanukodam, ivanni kuda manamu ee session lo chuddam. Okay, so let us first discuss a theorem on intersection of two subspaces. Okay, so theorem statement chudandi, the intersection of two subspaces w1 and w2 of a vector space v of f is also a subspace. So statement enti, w1 and w2 anevi rendu subspaces, v of f ki rendu subspaces ainappudu manaki vaati intersection kuda subspace avutundi anedi manam ikkada prove cheyali kada. So prove cheyadaniki first of all manaki oka non empty subset oka vector space ki teeskunnappudu అది మనకి వెక్టర్ స్పేస్ మళ్ళీ సబ్ స్పేస్ కావడానికి క్రైటీరియా ఏంటి అనేది గుర్తు తెచ్చుకుందాం. క్రైటీరియా ఏంటి, సపోజ్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ అ వెక్టర్ స్పేస్ అండ్ డబ్ల్యూ ఈజ్ అ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి అయినప్పుడు మనకి డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ కావడానికి ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, వీ మస్ట్ హ్యావ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఈజెంట్ ఇట్. సో మనం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయడానికి ఈ క్రైటీరియా యూజ్ చేస్తాం, ప్రాబ్లమ్స్లో కానీ థీరమ్స్లో కానీ ఎక్కడైనా కూడా. ఓకే, సో నౌ లెట్ అస్ సీ వెదర్ వీ కెన్ ప్రూవ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ w1 అండ్ w2 ఈజ్ అగైన్ ఎ సబ్స్పేస్ ఆర్ నాట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ w1 సబ్స్పేసు, w2 సబ్స్పేస్, కానీ మనం నాన్ ఎంప్టీ సబ్సెట్ అని చెప్పాలి కదా. w1 ఇంటర్సెక్షన్ w2ని ఫస్ట్ నాన్ ఎంప్టీ సబ్సెటా కాదా చూద్దాం. w1 సబ్స్పేస్ కాబట్టి దానిలో మనకి జీరో బార్ అనే నల్ వెక్టర్ ఉంటుంది కదా. సో చూడండి, మనకి ఇచ్చింది ఏం రాసాము, w1 అండ్ w2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. మనం ఏం ప్రూవ్ చేయాలి, w1 ఇంటర్సెక్షన్ w2 ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. సో ఫర్ దిస్ వీ నీడ్ టు ప్రూవ్ దట్ క్రైటీరియా ఏంటి అనేది మనం రాసాం ఇక్కడ. ఓకే, కానీ ఈ క్రైటీరియా ప్రూవ్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం నాన్ ఎంప్టీ సబ్సెట్ అని చెప్పగలగాలి. అందుకని చూడండి, w1 w2 రెండు సబ్స్పేసెస్ కాబట్టి సబ్స్పేస్ అంటే ఖచ్చితంగా మనకి దానిలో జీరో వెక్టర్ ఉంటుంది. సో జీరో బార్ అనేది w1లోనూ ఉంటుంది, జీరో బార్ అనేది w2లో కూడా ఉంటుంది. కాబట్టి జీరో బార్ బిలాంగ్స్ టు w1 ఇంటర్సెక్షన్ w2 అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ దెర్ ఎగ్జిస్ట్ వన్ ఎలిమెంట్ దట్ బిలాంగ్స్ టు w1 ఇంటర్సెక్షన్ w2. కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా మనకు w1 ఇంటర్సెక్షన్ w2లో ఉంది కాబట్టి వీ కెన్ సే దట్ w1 ఇంటర్సెక్షన్ w2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. సో నౌ కెన్ వీ సే దట్ w1 ఇంటర్సెక్షన్ w2 ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వీ ఆఫ్ ఎఫ్. సో నాన్ ఎంప్టీ సబ్సెట్ అది కదా. ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం ఏమని, ఆ క్రైటీరియా ఇది సబ్స్పేస్ అవుతుందనే క్రైటీరియా ప్రూవ్ చేద్దాం. సో ఫర్ లెట్ అస్ టేక్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు, మనం ఎక్కడ తీసుకోవాలి ఎలిమెంట్, w1 ఇంటర్సెక్షన్ w2లో తీసుకోవాలి. ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు w1 ఇంటర్సెక్షన్ w2 అని ప్రూవ్ చేయాలి కదా. ఎప్పుడైతే మనము ఆల్ఫా కమా బీటా అనేది w1 ఇంటర్సెక్షన్ w2లో తీసుకున్నామో, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, కామన్గా ఉండేది w1లోనూ ఉంటాయి ఆ ఎలిమెంట్స్, w2లో కూడా ఉంటాయి. కాబట్టి ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు w1 యాజ్ వెల్ యాజ్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు w2 కదా. కాబట్టి ఇప్పుడు చూద్దాం మళ్ళీ w1లో ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆల్ఫా కమా బీటా. నౌ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు w1 అండ్ w1 సబ్స్పేస్ కదా, సబ్స్పేస్ కాబట్టి క్రైటీరియా సాటిస్ఫై అవుతుందా. సో కెన్ ఐ సే దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు w1 కదా. అదేవిధంగా మళ్ళీ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు w2 అండ్ w2 సబ్స్పేస్, సబ్స్పేస్ క్రైటీరియా ప్రకారం మళ్ళీ ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు w కదా. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనే ఎలిమెంటు ఎగ్జిస్ట్ ఇన్ బోత్ w1 అండ్ w2 రెండిట్లో ఉంది. కాబట్టి కెన్ ఐ సే దట్ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంది అని చెప్పచ్చా. సో అవర్ కన్క్లూషన్ ఈస్ చూడండి, ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు w1 ఇంటర్సెక్షన్ w2 ఇంప్లైస్ వీఆర్ ఏబుల్ టు సే దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు w1 ఇంటర్సెక్షన్ w2. సో సబ్స్పేస్ క్రైటీరియా సాటిస్ఫై అయ్యింది కాబట్టి వీ కెన్ కన్క్లూడ్ దట్
W1 intersection W2 is a subspace of V of F. Okay, so that is the proof of the theorem. Now, we have to note that manam okati gurtu pettukovali intersection ikkada manam two subspaces ki prove chesam, but we can say that intersection of any family of subspaces is also a vector space. Intersection of manam any sets of families teeskunna kuda adi kuda manaku em avutundi is also a vector space and hence it is a subspace. Kani manam ade union teeskunnam anukondi, union manam prove chesetappudu union of two subspaces may be a subspace or it may not be a subspace of VF. Asalu manakadi may not be ani cheppadaniki let us prove an example. So let W1 and W2 be two subspaces of a vector space V3R. So V3R ane vector space lo manam rendu subspaces teeskuntunnam, W1 and W2. Ela unnai, W1 lo unna elements 0, y, 0 such that y belongs to R. Ade vidhanga W2 elements ela unnai, 0, 0, z such that Z belongs to R. Appu W1 union W2 ante em avutundi, ee renditi form lo ante 0, y, 0 union 0, 0, z such that y, z belongs to R. Kani oka sari observe cheyandi manaku aa union teeskunnappudu element a form lo untundi, 0, y, z form lo untundi. Manaku యూనియన్ లో ఒక ఎలిమెంట్ ఉండాలి అంటే అట్లీస్ట్ W1 లో ఉన్నా ఉండాలి లేదా W2 లో ఉన్నా ఉండాలి. కానీ మనకు 0, y, z అనే ఎలిమెంట్ W1 లోనూ ఉండడానికి అవకాశం లేదు, W2 లో కూడా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే W1 లో ఉన్న ఎలిమెంట్స్ కానీ W2 లో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఆ ఫామ్ లో లేవు మనకి. కాబట్టి కెన్ ఐ సే దట్ 0, y, z డస్ నాట్ బిలాంగ్స్ టు W1 యూనియన్ W2? అసలు మనకు ఆ ఎలిమెంటే లేనప్పుడు, యూనియన్ కి సంబంధించిన ఎలిమెంటే W1 యూనియన్ W2 లో లేనప్పుడు మనం ఇంకా సబ్స్పేస్ వరకు థింక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో W1 యూనియన్ W2 ఈజ్ నాట్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ అడిషన్ అండ్ హెన్స్ వీ కెన్ సే దట్ W1 యూనియన్ W2 ఈజ్ నాట్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. ఓకే, సో నౌ లెట్ అస్ సీ. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ సబ్స్పేసెస్ సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయగలిగాము. తర్వాత యూనియన్కి ఏం చెప్పాము, ఇట్ మే నాట్ బీ ఏ సబ్స్పేస్ అని చెప్పాము. కానీ సబ్స్పేస్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కానీ యూనియన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ కూడా సబ్స్పేస్ అయ్యే అవకాశం ఉంది ఎప్పుడు? సో లెట్ అస్ ప్రూవ్ ఏ థీరమ్ ఆన్ దిస్. సో థీరమ్ స్టేట్మెంట్ ఏంటంటే, ద యూనియన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ ఈజ్ అ సబ్స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్. మనకి ఏవైనా రెండు సబ్స్పేసెస్ ఇచ్చినప్పుడు ఆ రెండిటి యూనియన్ కూడా సబ్స్పేస్ అవుతుంది. కానీ దెర్ ఈజ్ ఎ కండిషన్. ఏంటి ఆ కండిషను? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్. మనకు W1 W2 రెండు సబ్స్పేసెస్ అనుకోండి, అప్పుడు మనకి వాటి యూనియన్ సబ్స్పేస్ కావాలి అంటే వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్ అంటే కంటైనింగ్ అంటే కలిగి ఉండడం. W1 అన్నా W2ని కలిగి ఉండాలి లేదా W2 అన్నా W1ని కలిగి ఉండాలి. ఓకే, సో లెట్ అస్ ప్రూవ్ ద థీరమ్ నౌ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి థీరమ్ యాజ్ యూజువల్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇన్ టూ పార్ట్స్. ఒకటి సబ్స్పేస్ అని తీసుకొని, యూనియన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ సబ్స్పేస్ అని తీసుకొని వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్ అని ప్రూవ్ చేయడము. ఇంకొకటి ఏంటి, వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్ అని తీసుకొని యూనియన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ సబ్స్పేస్ అని ప్రూవ్ చేయడం. ఓకే, సో ప్రూఫ్ చూద్దాం. కామన్గా రెండింటికి ఏంటి, లెట్ W1 అండ్ W2 బి టూ సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F. మనకు కామన్గా ఉన్నది ఈ పార్టే. ఓకే, ఇప్పుడు లెట్ అస్ కమ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రూఫ్. ఓకే, ద కండిషన్ ఈజ్ నెసెసరీ. కండిషన్ ఈజ్ నెసెసరీ. సో దానికి మనం ఏమనుకుంటాము, లెట్ వన్ సబ్స్పేస్ బీ కంటైన్డ్ ఇన్ ద అదర్. ఒక సబ్స్పేస్ ఇంకొక సబ్స్పేస్లో ఉంది అనుకుందాం. అంటే దాని అర్థం ఏమి, W1 కంటైన్డ్ ఇన్ W2 ఆర్ W2 కంటైన్డ్ ఇన్ W1. W1 అన్నా W2లో ఉంటుంది లేదా W2లో అన్నా W2 అన్నా W1లో ఉంటుంది అనుకుందాం. అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. ఓకే, ఇప్పుడు చూడండి, W1 ఈజ్ కంటైన్డ్ ఇన్ W2 కదా. W1 ఎప్పుడైతే W2లో ఉందో దాని అర్థం ఏంటి, W1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ W2లో ఉన్నాయి. అప్పుడు యూనియన్ తీసుకున్నాం అనుకోండి, W1 యూనియన్ W2 తీసుకుంటే అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది అది, W1 యూనియన్ W2 విల్ బీ ఈక్వల్ టు W2నే కదా. ఎందుకని, పెద్ద సెట్ ఏంటి, W2 కదా. సో W2 పెద్ద సెట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి W1 యూనియన్ W2 ఈక్వల్ టు W2 అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి, ఇక్కడ సిన్స్ W
टू इज अ सबस्पेस डबल्यू टू सबस्पेस कदा काबट्टी डबल्यू टू डबल्यू वन यूनियन डबल्यू टू की ईक्वल अयिनप्पुडु डबल्यू टू सबस्पेस अयिते डबल्यू वन यूनियन डबल्यू टू कूडा सबस्पेस अवुतुंदि अदे विधंगा ओकवेळ डबल्यू टू डबल्यू वन लो उंदि अनुकुंदाम अप्पुडु डबल्यू वन यूनियन डबल्यू टू एमवुतुंदि डबल्यू वन अवुतुंदि अगेन डबल्यू वन एंटी सबस्पेस काबट्टी डबल्यू वन यूनियन डबल्यू टू इज आल्सो ए सबस्पेस कदा सो ఈ కండిషన్లో అంటే పార్ట్ 1లో మనము డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ ఆర్ సబ్స్పేసెస్ అని తీసుకున్నప్పుడు డబ్ల్యూ వన్ కంటెంట్ ఇన్ డబ్ల్యూ టూ ఆర్ డబ్ల్యూ టూ కంటెంట్ ఇన్ డబ్ల్యూ వన్ అయితే డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ కూడా సబ్స్పేస్ అవుతుంది అనేది ప్రూవ్ చేసాం. నౌ లెట్ అస్ కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రూఫ్. ఓకే, సెకండ్ పార్ట్ ఏంటి? కండిషన్ ఈజ్ సఫిషియంట్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ బిఏ సబ్స్పేస్ అని తీసుకుంటాం. డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అనేది సబ్స్పేస్ అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఐదర్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ వన్ కంటెంట్ ఇన్ డబ్ల్యూ టూ ఆర్ డబ్ల్యూ టూ కంటెంట్ ఇన్ డబ్ల్యూ వన్, అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దానికి మనం ఏం చేస్తామంటే ఇఫ్ పాసిబుల్ వీలైతే డబ్ల్యూ వన్ నాట్ కంటెంట్ ఇన్ డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ వన్ నాట్ కంటెంట్ ఇన్ డబ్ల్యూ టూ, డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూలోనూ లేదు, అదేవిధంగా డబ్ల్యూ టూ డబ్ల్యూ వన్లో కూడా లేదు. సో ఈ రెండు కాదు అని తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే చూడండి ఒక సెట్ మొత్తం ఇంకో సెట్లో ఉంది అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఆ సెట్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఒక సెట్ ఇంకో సెట్లో లేదు అంటామో అప్పుడు ఖచ్చితంగా ఈ సెట్లో దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్, కనీసము ఒక్క ఎలిమెంట్ అయినా ఉంటుంది. ఎలాగా, ఈ సెట్లో ఉంటుంది కానీ ఆ సెట్లో ఉండదు. అందుకనే సపోజ్ ఒకవేళ డబ్ల్యూ వన్ నాట్ కంటెంట్ ఇన్ డబ్ల్యూ టూ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ. ఎక్స్ డబ్ల్యూ వన్లో ఉంటుంది కానీ డబ్ల్యూ టూలో ఉండదు. లెట్ అస్ నేమ్ దట్ యాస్ ఈక్వేషన్ వన్. అదేవిధంగా డబ్ల్యూ టూ నాట్ కంటెంట్ ఇన్ డబ్ల్యూ వన్ అనుకున్నాం కదా, అప్పుడేమవుతుంది, దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్, ఇంకో ఎలిమెంట్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ అండ్ వై డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్. లెట్ ఇస్ నేమ్ దిస్ యాజ్ ఈక్వేషన్ టూ. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమైంది, ఎక్స్ అనే ఎలిమెంట్ డబ్ల్యూ వన్లో ఉంది, వై అనే ఎలిమెంట్ డబ్ల్యూ టూలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్ డబ్ల్యూ టూలో లేదు, వై డబ్ల్యూ వన్లో లేదు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, కానీ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్స్ యూనియన్లో ఉంటుంది, వై కూడా యూనియన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్లో ఉంటుంది కదా. నౌ ఇప్పుడు మళ్ళీ చూడండి, డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అనేది ఏంటి, సబ్స్పేస్. సబ్స్పేస్ అంటే మనకు ఆ వెక్టర్ స్పేస్ క్రైటీరియా అంతా సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఎక్స్ అనే ఎలిమెంట్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలో ఉంది, వై అనే ఎలిమెంట్ కూడా డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలో ఉంది, డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ ఇస్ ఎ సబ్స్పేస్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై వెక్టర్ అడిషన్ ఉంది కదా, కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ప్రకారము ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ అని చెప్పచ్చా. అంటే ఒక కొత్త ఎలిమెంట్ మనకు డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూలో ఉంది అని మనం చెప్పగలుగుతున్నాం. అప్పుడు చూడండి, ఒక ఎలిమెంటు యూనియన్లో ఉంది అంటే ఆ ఎలిమెంట్ ఐదర్ డబ్ల్యూ వన్లో ఉన్నా ఉండాలి లేదా డబ్ల్యూ టూలో ఉన్నా ఉండాలి. ఖచ్చితంగా మనకు ఐదర్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ఆర్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ. సపోజ్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ అనుకుందాం. అనుకుంటే ఆల్రెడీ మనకు డబ్ల్యూ వన్లో ఏముంది, ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది, ఈక్వేషన్ వన్లో అది మనం చూసాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ ఏమొచ్చింది డబ్ల్యూ వన్లో, ఎక్స్ ప్లస్ వై వచ్చింది. సో ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్, ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ అండ్ సిన్స్ డబ్ల్యూ వన్ ఇస్ ఎ సబ్స్పేస్, డబ్ల్యూ వన్ సబ్స్పేస్ కదా, మనకి సబ్స్పేస్ అంటే సబ్స్పేస్ క్రైటీరియా ప్రకారము ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు అవుతుంది డబ్ల్యూ అవుతుంది కదా, డబ్ల్యూ వన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో వన్ బీ ప్లేస్లో మైనస్ వన్ తీసుకుందాం. అప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అంటే వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ బీ ప్లేస్లో మైనస్ వన్ తీసుకున్నాము, మైనస్ వన్ ఇంటూ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్, ఎందుకంటే ఫర్ ఆల్ ఏకమ బీ బిలాంగ్స్ టు ఎఫ్ అది ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ అని వస్తుంది. బట్ ఈజ్ ఇట్ ట్రూ, కానీ అది ట్రూనా మనకి, దట్ ఈస్ నాట్ ట్రూ, ఎందుకంటే వై డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ అని మనకి ఈక్వేషన్ వన్లో చూస్తే అర్థమవుతుంది కదా. నౌ సో దిస్ ఈజ్ అబ్సర్డ్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి, సపోజ్ కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్, ఎక్స్ ప్లస్ వై అనేది డబ్ల్యూ వన్లో ఉండదు. నౌ సిమిలర్లీ సపోజ్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ అని తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ వైలో ఎక్స్ ప్లస్ వై అనేది డబ్ల్యూ వన్లో లేదు అని కన్క్లూడ్ చేసేసాం, అప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, మనం అనుకున్న అజంప్షన్ కరెక్ట్ అయితే డబ్ల్యూ టూలో ఉండాలి. ఒకవేళ డబ్ల్యూ టూలో ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ డబ్ల్యూ టూలో ఏ ఎలిమెంట్ ఉంది,
W2 lo we have y, y an element undi. Malli ippudu kotta element enti x plus y belongs to W2 and W2 kuda enti subspace. Malli aa criteria use chesam anukondi appude em avutundi simplify chesthe a alpha plus b beta belongs to W2 ane criteria use chesthe you will get x belongs to W, but idi kuda true na manaki x ane element W2 lo unda, so it is not true. This is also observed from equation 2. Idi kuda manaki so x plus y does not belongs to W2. So thus equations 4 and 5 contradict equation 3. Equation 3 emundi x plus y belongs to W1 union W2. Kani equations 4 and 5 valla manam em cheppagalugutunnamu manaki aa element asalu W1 union W2 lo undadani cheppagalugutunnam. Kabatti ivanni ee contradiction anta enduku vachindi, our assumption that manam assume chesukunnam emani W1 W2 lo anna untundi, W1 not contained in W1 W2 and W2 not contained in W1 ani anukovadam valla ee contradiction vachindi. So our contradiction is, our assumption is wrong. Okay, and hence either W1 is contained in W2 or W2 is contained in W1. Okay, so therefore the union of two subspaces is a subspace if and only if one is contained in the other. Okay, so ee session lo under the concept of algebra of subspaces em em nechukunnaru, union of subspaces and intersection of subspaces gurinchi chusamu. Union of two subspaces malli subspace kavadaniki criteria enti kada, tarvata intersection of two subspaces malli subspace avutundanedi oka theorem prove chesam kada. So these are the concepts that you have learnt in this session. Okay, in the next session you will be learning the next concept. Thank you.